రైతులపై పాలకులతో పాటు ప్రకృతి కూడా పగబట్టినట్లు కనిపిస్తోంది జూన్ నెల చివరి దశకు వచ్చినా కూడా ఇప్పటి వరకు భారీ వర్షాలు పడలేదు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రిజర్వాయర్లన్నీ ఎక్కడికక్కడే ఎండిపోయాయి తొలకరి వానలతో విత్తనాలు వేసిన రైతులు ఇప్పుడు వానకాలం కోసం ఆకాశం వైపు చూస్తున్నారు పాలమూరు ఖమ్మం రిజర్వాయర్లన్నీ కుంటలను తలపిస్తుండటంతో రైతులు తమ పంటలకు దిక్కేదని వాపోతున్నారు పరిత సమాచారం ఖమ్మం నుంచి మా ప్రతినిధి సాంబా అందిస్తారు ప్రభుత్వము పాలకులే కాదు ప్రకృతి కూడా తెలంగాణ రైతాంగం మీద పగబట్టినట్టు కనిపిస్తుంది ఇప్పుడు దాదాపు జూన్ నెల దాటిపోతున్నటువంటి నేపథ్యం కూడా కనపడుతోంది అయినా ఇప్పటి వరకు చుక్క వర్షం లేదు అదును లేదు పదును లేదు దాంతోని తెలంగాణ రైతాంగం అంత దిగాలుగా ఉంది మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ప్రధాన ఆయకటు ప్రాణాధారమైనటువంటి పాలేరు రిజర్వాయర్లో ఉన్నాం ఇది రిజర్వాయర్ కానీ మీరు చూస్తుందంతా కూడా రిజర్వాయర్ కాదు ఎండిపోయినటువంటి వట్టిపోయి పూర్తిగా నెర్రలు బాసినటువంటి నేలను మనం చూస్తున్నాం ఖమ్మం జిల్లాలో విస్తరించినటువంటి దాదాపు మూడు లక్షల ఎకరాలు రెండున్నర లక్షల ఎకరాలకు ప్రత్యక్షంగా యాభై వేల ఎకరాలకు దాని కింద ఉన్నటువంటి నేపథ్యం ఉన్నటువంటి పరిస్థితి అంటే మూడు లక్షల ఎకరాలు రెండు లక్షల ఎనభై వేల నుంచి మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేటువంటి ప్రధానమైనటువంటి జలాశయం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా ఉన్నటువంటి పాలేరు రిజర్వాయర్లో మనం ఉన్నాం ఇది సాగర్ నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ దాదాపు రెండు టీఎంసీల నీటిని ఇక్కడ స్టోర్ చేసి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి తాగు సాగునీటి అవసరాలతో పాటు చు పట్టుపక్క చుట్టుపక్కల ఉన్నటువంటి సూర్యాపేట అట్లాగే మహబాద్ డోర్నకల్కి సంబంధించినటువంటి ఏరియాలో కొన్ని ప్రాంతాలకు సాగునీరుని అట్లాగే తాగునీరుని సప్లై చేసే ఆస్కారం ఉంటుంది భక్త రామదాసు లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే తిరుమలాయపాలెం మండలం కావచ్చు ఆ పరిధిలో ముప్పై వేల ఎకరాలకు కూడా పాలేరు బ్యాక్ నీటితోనే ఇది చేస్తారు అట్లాగే ఖమ్మంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి మబ్బాదు సాగు ప్రజల యొక్క తాగునీటి అవసరాల కోసం మిషన్ భగీరథ నుంచి కూడా ఇక్కడ నుంచే నీటిని లిఫ్ట్ చేస్తారు ఇంత ప్రధానమైనటువంటి జలాశయం నీళ్ళు లేకుండా అది కూడా జూన్ నెల దాటిపోతున్నటువంటి ఈ నేపథ్యంలో ఈ రోజుల్లో ఇంత ఒట్టిపోయే పరిస్థితి కనిపిస్తుంది అంటే రైతులకు ఒక ధైర్యం కోల్పోతున్నారు ఎందుకంటే ఇప్పటికే పత్తి విత్తనాలు విత్తినటువంటి రైతులు దాదాపు ఎకరానికి పది నుంచి పన్నెండు పదమూడు వేల రూపాయలు నష్టపోయారు ఎక్కడ వర్షంపాతం నమోదు కావడంతో రైతులంతా కూడా పదివేలకు పైగా ఒక్కొక్క ఎకరానికి నష్టపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది ఈ నేపథ్యంలోనే పాలేరు రిజర్వాయర్ పూర్తిగా ఎండిపోయింది రిజర్వాయర్ కింద ఉన్నటువంటి రెండున్నర లక్షల ఎకరాలు దాదాపు రెండు లక్షల ఎనభై వేల ఎకరాల దాకా ఆయకట్టు ఉంటుంది అదంతా కూడా ఇవాళ ప్రశ్నార్థకంగా మారింది మరీ ముఖ్యంగా రైతు బంధుకు సంబంధించినటువంటి ఏదైతే పాత సాయం ఉందో ఆ సాయం కూడా ఇప్పటిదాకా అందలేదు ఆ సాయాన్ని పెంచుతామని చెప్పినటువంటి ప్రభుత్వం దాని మీద ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన కూడా చేయకపోవడంతో రైతుల్లో గందరగోళం నెలకొంది రైతు బంధు సాయం అందుతుందనేటువంటి ఒక ఆశ రైతుల్లో పూర్తిగా సన్నగిలుతుంది దాంతోపాటు ప్రతి కింటాకు ఏదైతే రైతులు పండించినటువంటి వరి ధాన్యానికి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పినట్టు ప్రభుత్వం ఆ తర్వాత కేవలం సన్నాలకు మాత్రమే ఇస్తానని చెప్పడంతో రైతులు డీలా పడ్డానటువంటి పరిష్కరిస్తుంది ఇక రెండు లక్షల రూపాయల రుణమాఫీ మీద కూడా అనేక రకమైనటువంటి కర్రీలు పెట్టడంతో రైతు వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒక ఆత్మస్థైర్యాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది వ్యవసాయం చేసే పరిస్థితులు కనపడటం లేవని చెప్పి సగటు రైతు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సాయం విషయంలో క్లారిటీ లేకపోగా ఏదైతే తాగునీటి సాగునీటి అవసరాలకు సంబంధించినటువంటి రిజర్వాయర్లన్నీ కూడా ఎండిపోయి ఇట్లా బోసిగా కనిపిస్తుండడంతో వారికి సాగు వానాకాలం సాగునే ఇంకొక నెల రోజులు వెనక్కి వెనక్కిపోయే పరిస్థితి ఉంది అది కూడా సకాలంలో వర్షం పడితే సరిపోయిన వర్షం పడితే ముందుకు పోయేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి వైరా వైరా రిజర్వాయర్ కూడా ఇదే ఇదే ఇది అగమ్య గోచరంగా ఉంది ఇక్కడ కూడా నీటి లేక ఎండి పరిస్థితి వస్తుంది ఒకప్పుడు సముద్రాన్ని తలపించినటువంటి వైరా రిజర్వాయర్ ఇప్పుడు కేవలం చిన్న తటాకాన్ని ఎండిపోయి పూర్తిగా నీరంతా కూడా ఒక ఒక మూలకు చేరిపోయి చిన్న తటాకాన్ని తలపిస్తూ ఉంది వైరా రిజర్వాయర్ కింద కాలువల ద్వారా ప్రత్యక్షంగా పదివేల ఎకరాలకు నీరందితే వైరా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వల్ల సత్తుపల్లి కాన్సెన్కి సంబంధించినటువంటి ఐదు మండలాలు ఏవైతే ఉన్నాయో తల్లాడ పెనుబల్లి అట్లాగే కల్లూరుకు సంబంధించినటువంటి మేజర్ కాలువ కూడా ఈ రిజర్వాయర్ నుంచి నీటి నీరు వెళ్ళేటువంటి పరిస్థితి వస్తుంది వేల ఎకరాల ఆయకట్టు కూడా ఇవాళ ప్రశ్నార్థకంగా మారిపోయినటువంటి పరిస్థితి ఎక్కడా చుక్క నీరు లేనటువంటి పరిస్థితి వర్షాల సకాలంలో పడలేదు అట్లాగే ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి సాయం కావచ్చు ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి రైతు బంధు సాయం మీద ఇప్పటివరకు స్పష్టత లేదు అట్లాగే ఇస్తామన్నటువంటి బోనస్ విషయంలో కూడా సన్నాలకు మాత్రమే ఇస్తాము

దొడ్డు బియ్యానికి దొడ్డు వడ్లకు ఇవ్వము అనేటువంటిది ఒకటి రావడంతో దాంతోపాటే ఈ ఎక్కడైతే రెండు లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం ఉందో దాని మీద కూడా ఇప్పటిదాకా గైడ్ లైన్స్ రాలేదు రకరకాల ఒక లీకేజ్ లీక్లు మాత్రం బయటకు వస్తున్నాయి ఇన్ని ఎకరాల వరకే కట్ ఆఫ్ పెడతారని చెప్పడం ఒకటి లేదు ఒక రేషన్ కార్డు ఉంటే మాత్రమే ఇస్తామనేటువంటి ఒక ఫీలర్ రావటము అట్లాగే ట్యాక్స్ పే చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉద్యోగస్తులు కానీ ట్యాక్స్ పేయర్స్ కానీ ఉంటే వారికి కూడా ఈ రుణమాఫీ కట్ అవుతుంది అనేటువంటి వివిధ రకాల ఫీలర్స్ మధ్య ఒక పక్క ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఫీలర్స్ తప్ప ఎక్కడ అసూరెన్స్ లేకపోవడం ఒక ఎత్తు అయితే ప్రభుత్వం అట్లాగే ప్రకృతి కూడా సహకరించకపోవడం ప్రధాన జలాశయాలన్నీ కూడా వట్టిపోయి నీరు లేక ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుండటంతో పాలేరుకు సంబంధించినటువంటి ప్రధాన జలాశయమే ఈ నెర్రెలు బాచిపోయి ఉండటం వైరకు సంబంధించినటువంటి రిజర్వాయర్లో కేవలం ఒక మూలకు తటాకాన్ని తలపించేటువంటి నీళ్లు ఉండటంతో లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి రైతాంగం అంతా ఇవాళ దిగాలు పడిపోయింది నార్మల్లు పోయేలేని పరిస్థితి కనపడుతుంది ఎక్కడైనా ధైర్యం చేసి నార్మల్లు పోస్తే సకాలంలో వర్షం రాకపోతే అది నష్టపోయే పరిస్థితి కనిపిస్తుంది అట్లా అది ఇప్పుడు కనపడుతుంది ఏంటంటే పత్తి విత్తనాలు విత్తినటువంటి రైతులు దాదాపు డెబ్బై శాతం రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యం కనపడుతుంది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా ఇదే పరిస్థితి ఎందుకంటే పత్తికి పత్తి విత్తిన తర్వాత మూడు నాలుగు రోజుల్లో కనుక ఒక వర్షం పడితే మొత్తి మొలకెత్త పరిస్థితి కనపడుతుంది ఇక ఆ పరిస్థితి లేకపోవడంతో డెబ్బై శాతం పైగా రైతులు ఎకరాలలో తమకున్నటువంటి రెండు మూడు ఎకరాలలో పత్తి విత్తనాలు విత్తి ఎండిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అక్కడక్కడ మొలకెత్తినప్పటికీ కూడా వాటిని కాపాడుకోవాలంటే మళ్ళీ వర్షం పడాలి లేదంటే నీరుని పోయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఈ రెండూ జరగకపోవడం ంతో పత్తి రైతులు దిగాలు పడుతున్నారు అట్లాగే వరి పండించేటువంటి ప్రధానమైనటువంటి సాగు ఉన్నటువంటి వరి సాగు కూడా ఇవాళ ప్రశ్నార్థకమైనటువంటి నేపథ్యం ఉంది వైర పాలే రిజర్వాయర్లను ఎండిపోవటం ఒక్కొక్క రిజర్వాయర్ కింద చెరువులంతీ కూడా బోసిపోయి ఈ రోజుకు ఇప్పుడు దాదాపు జూన్ ఇరవై దాటిపోతున్నటువంటి పరిస్థితులలో కూడా ఎక్కడ చుక్క నీరు లేకపోవడం ఎక్కడ చూసినా కానీ తటాకాలు సముద్రాలను తలపించేటువంటి రిజర్వాయర్లు తటాకాలను తలపిస్తుండటంతో ఈ ఖమ్మం జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కావచ్చు ఖమ్మం భద్రాద్రి కోతం జిల్లాకు సంబంధించినటువంటి పరిస్థితులలో రైతాంగం తీవ్రమైనటువంటి నీతి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు ఉంటుంది రిజర్వాయర్లన్నీ బోసిపోయి రైతులకు ఒక భయానకమైన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో నారుమళ్ళు పోసేలే పరిస్థితి లేదు వ్యవసాయం మీద ఒక నీలి నీడలు అలుముకునే పరిస్థితి కనిపిస్తుంది ఇది జలాశయాలలో ఒట్టిపోయినటువంటి నీటికి సంబంధించినటువంటి అప్డేట్ ఇప్పుడు జనేష్ నాగరాజు సాంశరావు టీస్ ఖమ్మం జిల్లా నుంచి